హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిరి స్టాక్స్. అండ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ నేనైతే చాలా బాగున్నాను. సో ఈ బ్లాగ్ వచ్చేసరికి స్టార్టింగ్ చూసారు కదా, ఇది నేను బ్లాగ్ తీసి చాలా రోజులు అయిపోయింది. అండ్ 1 మంత్ బ్యాక్ తీసానమాట, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉగాదికి తీసాను ఈ బ్లాగ్. సో ఎడిట్ చేయడానికి అయితే నాకు అస్సలు టైం లేదు, సో సారీ లేట్ అయినందుకు. బట్ ఎలా అయినా పెట్టాలి అని చెప్పేసి ఇప్పుడు పెడుతుందనమాట. సో ఎలాగ తీసాను కదా బ్లాగ్ అయితే ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఎడిట్ చేసి మళ్ళీ 1 మంత్ అయినా సరే నేను పెడుతున్నాను ఇప్పుడు బ్లాగ్ అయితే. అండ్ ఉగాదికి తీసాను ఈ బ్లాగ్, చాలా రోజుల తర్వాత తీసానమాట. నేను యాక్చువల్లీ వీడియోస్కి ఎందుకు నేను పెట్టట్లేదు, దూరంగా ఉంటున్నాను అంటే చెప్పాను కదా నేను. మోక్షిత్కి అయితే 3 మంత్స్ బ్యాక్ హెల్త్ బాగాలేదు, కొంచెం ఎక్కువగానే సీరియస్ అయింది, హాస్పిటల్లో కూడా ఉన్నాము. సో అందుగురించి ఇంకా నేను పెట్టట్లేదు, తనకి ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుందన్నమాట. అందుగురించి నేను వీడియోస్కి అయితే దూరంగా ఉన్నాను ఎన్ని రోజులు. సో చాలా వ్లాగ్స్ అయితే ఉండిపోయాయి. మేము తిరుపతి కూడా వెళ్ళాము, అవి కూడా పెడదామని చెప్పేసి అనుకున్నాను. బట్ అవి కూడా అలానే ఉండిపోయాయి. ఇన్ కేస్ నాకు వీలైతే అవి కూడా ఎడిట్ చేసి పెడతాను. సో 3 మంత్స్ బ్యాక్ వెళ్ళిన తిరుపతి టూర్ బ్లాగ్స్ కూడా పెట్టలేదు అన్నమాట ఇంకా నేను. సో ఇది ఉగాదికి బ్లాగ్ అయితే సింపుల్గానే తీసాను, పెద్ద ఏం కాదు ఇది. సో మా మమ్మీ వచ్చేసరికి ఉగాది పచ్చడి చేస్తుందన్నమాట. సో మా మమ్మీ చేసిన ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అందరికీ. మా ఇంటి పక్కన మా మమ్మీ వాళ్ళ ఇంటి పక్కన నైబర్స్ కానీ, అండ్ తర్వాత ఇంటికి వస్తారు కదా కొంతమంది రిలేటివ్స్, అందరికీ మా మమ్మీ చేసిన ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం అండ్ చాలా బాగా చేస్తుందన్నమాట. సో ఆ రోజు ఇంకేం స్పెషల్స్ అయితే ఏమీ ఉండవు, నార్మల్గా ఇప్పుడు మేము నాన్ వెజ్ ఇలాంటివి ఏమి తినము ఆ రోజు. సో స్టార్టింగ్లో చూసారు కదా, ముందు రోజు నైట్ అయితే గ్రామదేవత ఉంటుంది కదా, సో జాతరలాగా చేస్తారన్నమాట ముందు రోజు నైట్. అది నేను పెట్టాను కదా వీడియో స్టార్టింగ్లో, జాతరలాగా చూసారు కదా అది. అండ్ నేను ఈ లెహంగా వచ్చేసరికి నేను సిరీస్ కలెక్షన్స్లో తీసుకున్నాను, సో మన బిజినెస్ పేజ్లోంచే. సో మీకు నచ్చితే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి. అండ్ ఆ రోజు నేను తీసుకున్నమాట, యాక్చువల్లీ ఇది నేను పొంగల్కే తీసుకుందాం ఈ లెహంగా అనుకున్నాను. బట్ నాకు అప్పుడైతే చెప్పాను కదా మోక్షిత్కి హెల్త్ బాగోపోవడం వల్ల నేను అప్పుడు ఏమీ పెద్దగా తీసుకోలేదు. సో అందుగురించి ఉగాదికి తీసుకున్నాను ఈ డ్రెస్ వచ్చేసరికి. సో ఇక్కడైతే నేను పూజ చేసుకొని అప్పుడే ఉగాది పచ్చడి అయితే తింటున్నాను అన్నమాట. సో ఆ రోజు నాన్ వెజ్ అయితే ఏం చేసుకోము, మేము నార్మల్గా మామిడికాయ పప్పు అండ్ తర్వాత ఏదైనా ఫ్రై చేస్తుందన్నమాట. ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఉగాది అయినా సరే ప్రతి ఇయర్ అదే చేసుకుంటాం మేము. సో చూసారు కదా మోక్షిత్ అయితే వీడియో తీస్తానని తీస్తున్నాడు నాకు, మమ్మీ తింటుంది అని చెప్తున్నాడు. సో అంతే, ఆ రోజు అయితే సింపుల్గా అలా అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు ఆడుకుంటున్నారు, మోక్షిత్ అండ్ వాళ్ళ డాడీ ఇద్దరుని. అండ్ నేను బ్లాగ్స్ అయితే చాలా ఉండిపోయాయి. సో ఇంకా ఎడిట్ చేయాల్సినవి ఉన్నాయి, తిరుపతి వెళ్ళినప్పుడు బ్లాగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడే కొంచెం ఫ్రీ అవుతున్నాను, ఎడిట్ చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతున్నారు కదా, మెసేజెస్ కూడా పెట్టారు, ఎందుకు మీరు వీడియోస్ చేయట్లేదు, బ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి. రీజన్ అయితే ఇది, ఇంకేం లేదు. సో ఆ రోజు చెప్పాను కదా మామిడికాయ పప్పు అయితే చేస్తుంది, అండ్ తర్వాత ఇది బెండకాయ ఫ్రై చేసింది ఆ రోజు అంతే. సో చాలామంది ఆ రోజు నాన్ వెజ్ అయితే చేసుకుంటారు, కోల్డ్ కోసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటారు. బట్ మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. సో నేను ఆఫ్టర్నూన్ అయితే మోక్షిత్కి లంచ్ పెడుతున్నాను, లంచ్ తినిపించేసాక వండి పడుకోబెట్టి అప్పుడు నేను కొంచెం రెడీ అయ్యానమాట. మన రీల్స్ తీసుకుందాం అని చెప్పేసి లెహంగా వేసుకున్నాం కదా అని చెప్పేసి నేను అప్పుడే కొంచెం రెడీ అయ్యి మోక్షిత్ని అయితే పడుకోబెట్టేశాను. అండ్ మా హస్బెండ్ నేను బయట రీల్స్ అయితే తీసుకుందాం, ఆయన రీల్స్ తీయమని అడుగుతున్నాను అన్నమాట.
సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము అండ్ మా చెల్లి నేను వెళ్తున్నాం అన్నమాట. సో ఉగాది అయిన వెంటనే వాళ్ళకి ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ అయితే ఉంది. సో అందు గురించి డ్రెస్ తీసుకుంటున్నా అంటే మేము బయటకు అయితే వెళ్తున్నాము. సో యాక్చువల్లీ మా చెల్లి అయితే ప్రెగ్నెంట్. సో అందు గురించి ఆటో మీద అయితే వెళ్తున్నాం అన్నమాట. నార్మల్గా అయితే ఎప్పుడు బైక్ మీదే వెళ్ళే వాళ్ళం, బట్ తను ప్రెగ్నెంట్ కదా అందు గురించి ఇంకా బైక్ మీద వెళ్ళకుండా ఆటో మీద షాపింగ్కి అయితే వెళ్తున్నమాట. సో ఇది మా ఊరు పాలకొల్లు. సో మీలా ఎంతమంది పాలకొల్లు తెలుసు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో పాలకొల్లు ఇది మా మమ్మీ వాళ్ళ ఊరు అన్నమాట. సో వెస్ట్ గోదావరి అండ్ మేము షాప్కి అయితే వచ్చేసాము. సో తన డ్రెస్ అయితే తీసుకుంటా అన్నది. సో మా చెల్లి అయితే డ్రెస్ తీసుకుంటుంది. లోపల చూస్తున్నాను నేను కూడా కలెక్షన్ ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ మ్యాక్సిమమ్ మేము పాలకొల్లులో డ్రెస్సెస్ తీసుకుంటే మేము ఈ షాప్కి వస్తామట. చాలా బాగుంటాయి ఇక్కడ. సో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కానీ అండ్ నార్మల్ డ్రెస్సెస్ కానీ అన్నీ చాలా బాగుంటాయి అండ్ మంచి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది. సో మేము ఎప్పుడు పాలకొల్లులో తీసుకున్నా సరే నేను కానీ మా చెల్లి కానీ ఈ షాప్లోనే తీసుకుంటాము. సో టూ డ్రెస్సెస్ అయితే నచ్చాయి దానికి. ఫస్ట్ గ్రీన్ కలర్ చూపించింది కదా, సో అదొకటి ఇదొకటి రెండు సెలెక్ట్ చేసుకుంది. బట్ ఇది కొంచెం ఫిట్టింగ్ అది పర్ఫెక్ట్గా లేదని చెప్పేసి స్టార్టింగ్లో చూపించిన గ్రీన్ కలర్ అయితే తీసుకుందన్నమాట. సో ఇంతేమాట ఈ వ్లాగ్ వచ్చేసరికి. అండ్ ఆ రోజు అయితే ఇలా గడిచిపోయింది సింపుల్గా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో.